వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్నిక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా అన్ని డిజైన్స్ చూడండి, అప్పుడే మీరు అన్ని డిజైన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవి మీకు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో లేస్ యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్ ఇలా చేసుకుంటున్నారు. ఇందులో చూసారు కదండి, మనము కొన్ని సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ప్యాచ్ వర్క్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇవి పట్టు శారీస్కైనా, ఫ్యాన్సీ డైలీ వేర్, కాటన్, ఇలా ఏ శారీ అయినా కూడా ఈ డిజైన్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇందులో మనకి శారీని బట్టి, శారీ మనకి పట్టు శారీ అయితే గోల్డ్ లేస్ వేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ ఫ్యాన్సీ అయితేనేమో సిల్వర్ కానీ లేకపోతే కుచ్చు పెట్టుకోవడం కానీ అలా చేసుకుంటే బాగుంటుంది. ఇక బీడ్స్ చూసారు కదండి, చిన్న చిన్న బీడ్స్ పెట్టుకొని డిజైన్ చేశారండి ఈ బ్లౌజెస్ని. మీకు నచ్చినట్లయితే పట్టు శారీస్కి అయితే గోల్డ్ బీడ్స్, ఒకవేళ పార్టీ వేర్ వేరే శారీస్ అయితేనేమో మనకి ఆ శారీలో మ్యాచింగ్ ఉన్న బీడ్స్ కలర్ వేసుకున్నా బాగుంటుంది. లేకపోతే లేస్ టైప్ కానీ కుచ్చు టైప్ థ్రెడ్స్ ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో అయితే చాలా కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఈ కలెక్షన్స్ మీరు ఏ వీడియోలో కూడా చూసి ఉండరు. సో మీకు నచ్చినవన్నిటిని కూడా ట్రై చేయండి. ఇక ఇందులో థ్రెడ్స్ చూసారు కదండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మామూలుగా మనకి థ్రెడ్స్ అంటే పైన సింగిల్గా పెట్టుకుంటారు, అలా కాకుండా దీనికి థ్రెడ్ని కూడా బ్లౌజ్ బ్యాక్ నెక్కి మ్యాచ్ చేసే విధంగా ఉంది. అలాగే చిన్న చిన్న కుచ్చులు కానీ, బీడ్స్, అలాగే టూ కలర్ బ్లౌజెస్, సింగిల్ కలర్ బ్లౌజెస్, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. శారీ టూ కలర్స్ ఉంటే ఎలా డిజైన్ చేసుకోవాలి అని మీకు ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుందండి. మనకు శారీ టూ కలర్స్ ఉందనుకోండి, మనకి లేస్ ఆ కలర్ తీసుకోవడం కానీ, లేకపోతే ప్యాచ్ వేసుకోవడం కానీ, బౌ మోడల్ పెట్టుకోవడం కానీ, బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అంతేకాకుండా శారీ సింగిల్ కలరే ఉందనుకోండి, అలాంటి వాటికి కూడా మనము లేస్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. లేస్ పెట్టుకుంటూనే మనం థ్రెడ్స్ కూడా ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవచ్చు. ఇక ఇందులో బీడ్స్ కూడా మనకి డిఫరెంట్ సైజులో ఉన్నాయండి. మనకు కావాలంటే స్మాల్ బీడ్స్ కానీ మీడియం సైజ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో ఇక ఫ్లవర్ నెక్స్ కూడా ఉన్నాయండి. ఫ్లవర్ డిజైన్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ తోటే. మనకి టైలర్స్ ఫ్లవర్ని డిజైన్ చేసి దాని మధ్యలో బీడ్స్ పెట్టుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకి ఫ్లవర్ కట్ కానీ, జిగ్జాగ్ కట్ కానీ, ఇలా డిఫరెంట్వి కూడా ఉన్నాయి. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఇందులో మనకి ట్రయాంగిల్ షేప్ కానీ, స్క్వేర్ కానీ, ఇలా డిఫరెంట్ షేప్స్లో మనకి బ్యాక్ నెక్స్ డిజైన్ చేసి ఉన్నాయండి. ఇక మన కాంబినేషన్ కూడా, ఇప్పుడు ఒకవేళ శారీ మల్టీ కలర్ ఉన్నందుకుంది, మనం ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. మనకి శారీలో ఏ కలర్ అయితే తక్కువ ఉంటుందో దాంతో మనము బ్యాక్ నెక్ డిజైన్ చేసుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా కనపడుతుందండి. ఆ బ్లౌజ్ అనేది శారీకి హైలైట్గా కనపడుతుంది. సో ఈ వీడియోని చూసి మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకొని అలా డిజైన్ చేసుకోండి, చూడడానికి బాగుంటుంది. అంతేకాకుండా ఇవి మనం పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ శారీస్కైనా వేసుకుంటే బాగుంటుందండి చూడడానికి. ఇక ఇందులో అయితే డిఫరెంట్ డిజైన్స్ అండి. ఇవన్నీ కాకపోతే వీటికి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుందండి, 250 అబో ఉంటుంది. ఎందుకంటే కష్టం కూడా, మనం టైలర్స్ కష్టాన్ని గుర్తించాలండి. ఎందుకంటే ఈ డిజైన్స్ చూడడానికి బాగున్నాయి కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి అందులో ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు, ఫ్యాన్సీ, కిడ్స్ వేర్, జ్యువెలరీ, ఇలా ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.